రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో సరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది మరో తొమ్మిది మీటర్ల పైపులు వేస్తే కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే నలభై ఐదు మీటర్ల మేర పైపులు వేశారు రెస్క్యూ టీం దీంతో రాత్రికి కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉంది బయటికి వచ్చిన కార్మికులను తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు నిన్న ఆస్పత్రికి తరలించేలా నలభై ఒకటి సిద్ధం చేశారు కాగా రెస్క్యూ ఆపరేషన్కు ఆనుకొని అవాంతరాలు ఎదురవుతున్నాయి అంతా సజావుగా సాగుతోందనుకున్న తరుణంలో ఏదో ఒక ఆటంకం కలుగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే నిన్న రాత్రికే సొరంగం నుంచి కూలీలు బయటికి వచ్చేస్తారని అధికార యంత్రాంగం పూర్తి విశ్వాసంతో ఉన్న తరుణంలో మరో అడ్డు తగిలింది గుర్తు తెలియని ఇనుప పట్టి వంటిది అడ్డు తగలడంతో డ్రిల్లింగ్ నిలిచిపోయింది గ్యాస్ కట్టర్తో తొలగించాక మళ్లీ డ్రిల్లింగ్ పనులు మొదలయ్యాయి చరంగం లోపల చిక్కుకుపోయిన నలభై ఒకటి మంది కార్మికులను యాభై ఏడు మీటర్ల పొడవున గొట్టపు మార్గాన్ని వేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు తొంభై శాతం పూర్తయ్యాయి కానీ చివరిలో ఎనిమిది నుంచి పది నుంచి పన్నెండు మీటర్ల డ్రిల్లింగ్ మిగిలి ఉన్న తరుణంలో రెస్క్యూ నమదించింది దీంతో ఎన్టీఆర్ఎఫ్ బలగాలు ఈ పైపుల ద్వారా ఆ అడ్డంకి వరకు చేరుకొని యంత్రాలతో దానిని తొలగించాయి దీంతో మళ్లీ పనులు మొదలయ్యాయి పనులు పునః ప్రారంభించాక కూడా గురువారం రాత్రి మరో చిన్న అవాంతరం ఎదురైంది ఇరవై ఐదు టన్నుల భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉంచిన వేదికకు పగులు ఏర్పడటంతో పనులు నిలిపివేశారు అధికారులు దీనిని ధృవీకరించడం లేదు శుక్రవారం లేదా శనివారం అందరినీ బయటకు తీసుకురావచ్చని అంచనాలు చెబుతున్నాయి పైప్ లైన్ ప్రవేశపెట్టే పని పూర్తయ్యేందుకు మరో పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పడుతుందని పిఎంఓ మాజీ సలహాదారు కుల్చే చెప్పారు నలభై ఐదు వద్ద దాగిన పని మరో ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల మేర ముందుకు వెళ్లిందని ఉత్తరాఖండ్ నోడల్ అధికారి నీల్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు కాగా దీపావళి రోజున సొరంగం కులిన సమయంలో ఒక మెటల్ ఫ్రేమ్ కూడా కూలిపోయి శిద్రాల కింద కూరుకుపోవడం డ్రిల్లింగ్ లో అడ్డంకులు ఏర్పడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అందుకే ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఇలాంటివి మరో మూడు నుంచి నాలుగు కూడా తగలవచ్చని అంటున్నారు ఒకవేళ ఈ ప్రయత్నం ఫలించకపోతే కొండ మీద నుంచి కిందికి తవ్వకం చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి